మూడు రాజధానులు వైఎస్ఆర్సీపీ కార్య యొక్క పార్టీ మెయిన్ ఉద్దేశము మనకున్న 13 మనకున్న 13 జిల్లాలు ఒకేసారి అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల విషయం జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నది చాలా చక్కటి నిర్ణయము అది ఈ రోజు చట్టపరంగా గవర్నర్ కూడా ఆమోదించాడు చట్టం చేసినట్టుగానే ప్రజల దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే మనము 13 జిల్లాలు ఒక తోకగా ఉన్నాయి విజయనగరం దగ్గర నుండి అనంతపురం వరకు దీంట్లో సముద్ర మార్గం ఎక్కువ ఉంది ఒక జిల్లా టు జిల్లాకు పక్కన వెళ్ళడానికి లేదు కాబట్టి మనకు తొందరగా డెవలప్ అవ్వాలంటే మూడు రాజధానులు చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ అవసరమే అంటే అదే సిచువేషన్ లో ఇప్పుడు ఆ మూడు రాజధానులు ప్రకటించిన రోజు కాబట్టి ఇది మనకందరికీ ఒక బ్లైండ్ ఒక చీకటి రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటా ఉన్నారు కదా చీకటి రోజు అంటే అసెంబ్లీలో మీరందరూ కలిసి అసెంబ్లీలో డిస్కషన్ చేసిన రోజు ఆ రోజు ఒకవేళ నువ్వు చీకటి రోజు అని ఆ రోజుకి నన్ను బైకాట్ చేసి ఉంటే బాగుండేది నువ్వు బైకాట్ చేయలేదు కదా నువ్వు కొద్దిగా సపోర్ట్ పలికావు అసెంబ్లీలో జరిగినప్పుడు కొద్దిగా సపోర్ట్ పలికావు సపోర్ట్ పలికినప్పుడు నీకేమైంది ఆ రోజు చీకటి రోజు అని అలా బిల్లు పాస్ అయ్యి ఫైనల్గా సంతకం అయిన రోజు చీకటి రోజు అని మాట్లాడతావేంటి అంటే నువ్వు వేసిందంతా అడ్డగోలుగా కేసులు వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కేసులన్నిటికీ జవాబు చెప్పుకుంటా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న అత్యుత్తమ పదవి బాధ్యతలు చేపట్టిన గవర్నర్ గారు నాలుగు పక్కల విశదీకరించి ఇది తప్ప రైటా కాదా అనేది అన్నీ డిసైడ్ చేసి అందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఆయన సంతకం పెట్టాడు దాన్ని చీకటి రోజు అనే అంటేందుకు చీకటి రోజు ఎప్పుడైతే నీకు 6 నెలల క్రితం అసెంబ్లీ జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఆ రోజు ఒక 20 మందినో 10 మందినో ఫెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని రాజధానిలో 4 గ్రామాలలో కూర్చొని నువ్వు ధర్నా చేసిన రోజు నీకు తెలియదా ఇప్పుడు బిల్లు పాస్ అయినానికే నువ్వు సంతకం పెట్టిన రోజు చీకటి రోజు అంటవేంటి అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావడమే చీకటి రోజు నువ్వు 14 సంవత్సరాల నేను సీఎం అని చెప్పుకుంటావు ఆ 14 సంవత్సరాలే ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజు ఇప్పుడు ఆ చీకటి రోజు తొలగిపోయింది మాకు ఇప్పుడు నువ్వు 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండి నువ్వు చేసిందేంటి ఈ రోజుకు నీ పార్టీ తరపున కానీ నీ తరపున కానీ ఒక్కటి కరెక్ట్ అయిన పాయింట్ లేదు నువ్వు చెప్పుకోవడానికి నేను ఇది చేశాను ఆంధ్రప్రదేశ్ జనాలకు చేశావు నీ వాళ్ళకి మాత్రం రాజధానిలో భూములన్నీ కొనిచ్చుకున్నావు ఇష్టం వచ్చినట్టు చేశావు అక్కడేదో పెడతానని ఒక షో చేశావు ఏమి అవ్వడానికి లేదు నీకు ఆల్రెడీగా రైతులకు కౌలు ఇస్తున్నాం నువ్వు రైతు కాదు భూమి గవర్నమెంట్కి అప్పచెప్పావు నువ్వు ఈరోజు రైతు వెట్టవుతావు నువ్వు కౌలు తీసుకొని ఇంట్లో పండుకుంటున్నావు నీకు భూమే లేనప్పుడు నువ్వు రైతు వెట్టవుతావు గవర్నమెంట్కి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశావు నువ్వు నువ్వుకైనా నీ పొలం నీ దగ్గర ఉండి నీకేమైనా ఇబ్బంది పెడితే నువ్వు రైతు నువ్వు గవర్నమెంట్కు రెంట్ తీసుకుంటూ ప్రతి సంవత్సరం కౌలు తీసుకుంటూ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నాడు ఇంట్లో కూర్చొని 10 లక్షలు తీసుకుంటున్నాడు నువ్వు పొలం మట్టి బిస్కితే కానీ నీకు 10 లక్షలు వస్తాయో 5 లక్షలు తెలియదు నీకు గవర్నమెంట్ ఇస్తుంది 10 సంవత్సరాలు నువ్వు చంద్రబాబు నాయుడు చెబితే మేము 15 సంవత్సరాలు చేశాము ఆ తర్వాత మీకు ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోండి నీకు పొలం కావాలనా లేదంటే నాకు డబ్బులు కావాలనా ఏదో ఒకటి డిసైడ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతేగాని రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది పిచ్చి భ్రమ రైతులకు ఎవరికి అన్యాయం జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు న్యాయం చేస్తానని ఈరోజు కూడా హామీ ఇస్తున్నాడు హామీ కూడా ముందు కూడా ఇస్తాం కరోనా రోగుల గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడేదంతా ఎగతాళి మాటలు మార్చి నుండి కరోనా టెస్టులు ఎలా జరుగుతున్నాయో ఎలా చేస్తున్నారో ఎలా మందులు ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ గురించి ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కరోనా గురించి చేస్తున్నారని ఇప్పుడు ఏంటంటే చట్టం తన పని తను చేసుకోవాలి మనకు 5 సంవత్సరాలు మైండెడ్ ఇచ్చారు ఈ 5 సంవత్సరాలలో మనము ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయించుకున్నారు కదా ఇప్పుడు కరోనా గురించి మీరెందుకు బెంగపడేది మీరు బెంగపడితే నువ్వు వచ్చి ఇక్కడ రాజధానిలో ఉండాలి కదా అయ్యగారు హైదరాబాద్ పారిపోయి ఆ నుండి నేను కరోనా గురించి చూస్తున్నాడు ఏంటి నువ్వు చూసేది పరిపాలన విషయంలో ఎటువంటి డోకా లేదు పరిపాలన బ్రహ్మాండంగా జరుగుద్ది రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన జరుగుద్ది ఈ 4 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడ్రస్ లేకుండా పోతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో అనుకున్నాడు నేను వెళ్ళి బీజేపీలోకి గెలిస్తే నాకేదో కలిసి వచ్చుద్దని బీజేపీకి రాదు నీకు రాదు బీజేపీకి కూడా అంతంత మటుకే నీకు అంతంత మటుకు నువ్వు అనుకుంటున్నావు ఇదివరకు నాకు జనాలు వచ్చారు ఏడ నిలబడతాడని నేను మాటలు ఊగి ఊగి చెప్తే జనాలు నాకేదో ఓటేస్తారనుకున్నావు నీ సంగతి ఏంటో తేలిపోయింది జనాలకు నువ్వు పెట్టి మాయగాడివని అందరికీ తెలుసు
నువ్వు మాయగాడి మాయ మాటలలో చంద్రబాబు నాయుడు మాటలలో ఇరుక్కుపోయి నువ్వు రకరకాలు మాట్లాడుతున్నావు. నీకు చంద్రబాబు నాయుడికి లేదు, నీకు లేదు ఆంధ్రప్రదేశ్లో చోటు. నువ్వు మళ్ళా కింద పైన తల్లకిందులైనా మీరు శరీరొక సీటు గెలుచుకుంటే చాలా గొప్ప సంగతి 2024లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.